హలో అండి, నమస్తే. వెల్కమ్ టు గాడిపర్తి వ్లాగ్స్. నేను మీ ఉజ్వల. ఈరోజు మన వీడియోలో నేను రీసెంట్గా తీసుకున్న కిచెన్ ఐటమ్స్ మీకు చూపించాలనుకుంటున్నాను, విత్ ప్రైజెస్ అండ్ ఓయ్. మన ఫస్ట్ వన్ వచ్చేసి కెటల్. ఇది ఎలక్ట్రిక్ కెటల్ అండి, బటర్ఫ్లై బ్రాండ్. 1.8 లీటర్ వస్తుంది. చాలా యూస్ఫుల్ అండి ఇది. పర్టికులర్లీ చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే చాలా అవసరం, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా హాట్గానే సర్వ్ చేస్తాం. ప్యూరీస్ అవ్వని, ఫుడ్ అవ్వనివ్వండి, ఏదైనా. సో హాట్ వాటర్ అనేది కంపల్సరీ. సో అందుకని చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది నాకు, అందుకని కెటిల్ తీసేసుకున్నాను. సో ఈ కెటిల్ మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చండి మనం, వాటర్ బాయిలింగ్కి కాదు. కొందరు హాస్టల్స్, పీజీస్లో ఉంటారు కదా, వాళ్ళకైతే మిల్క్ బాయిలింగ్, మ్యాగీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనం చాయ్ పెట్టుకోవడానికి, కాఫీకి వాటర్ హీట్ చేసుకోవచ్చు. సో అలా చాలా పర్పసెస్కి మనకి యూజ్ అవుతుంది అన్నమాట. సో ఈ కెటిల్ జస్ట్ 900 రూపీస్ అండి. ఇది ఇలా ఉంటుంది బాడీ అంతా, స్టీల్ బాడీ. మనకి సైడ్లో ఇలా బటన్ ఇస్తాడు, మనం స్విచ్ చేసినా ఈ బటన్ నొక్కితేనే కెటిల్ ఆన్ అవుతుంది, లేకపోతే ఆన్ అవ్వదు. అండ్ మూతకి కూడా మనకి లాక్ సిస్టమ్, ఇలా ప్రెస్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లోజ్ చేయాలంటే ఇలా పెట్టి ప్రెస్ చేయాలి. మేము ఆల్రెడీ టెస్ట్ చేసాము ఇందులో ఒకసారి, అందుకే వాటర్ ఉన్నాయన్నమాట లోపల. సో ఈ బాడీకి డౌన్ సైడ్ ఇలా సమ్ కాయిల్ లాగా ఇస్తాడు, 3 సర్కిల్స్ లాగా ఉంది కదా. సో దీన్ని మనం దీని మౌంట్ మీద ఇన్స్టాల్ చేయాలి. ఇలా కెటిల్కి కింద మౌంట్ ఇస్తాడు ఇలాగా. సో దీని మీద మనం పెట్టేసి ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేస్తే మనకి కెటిల్ ఆన్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇది నాకు బాగా యూజ్ అవుతుంది. వైర్ కూడా మరీ షార్ట్ ఏం కాదండి, కొంచెం మనం డైనింగ్ టేబుల్ మీద లేకపోతే కిచెన్లో అలా పెట్టుకోవడానికి కంఫర్టబుల్ సైజే వచ్చింది. సో ఆన్లైన్లో నేను చాలా కెటిల్స్ చూసాను కానీ, బట్ అవి వైర్ లెన్స్ చాలా తక్కువగా అనిపించింది నాకు. ఇది నాకు సరిపోయింది కరెక్ట్గా. సో చూడండి, ఇప్పుడు దీన్ని చూపిస్తాను ఒకసారి. సో ప్లగ్ పెట్టాను నేను, ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లోజ్ చేసి ఒకసారి ప్రెస్ చేస్తున్నాను, స్విచ్ ఆన్ చేశాను, ఆ తర్వాత బటన్. సో ఈ బటన్ ప్రెస్ చేసిన తర్వాతనే మనకి కింద ఇండికేటర్ అనేది ఆన్ అవుతుంది. సో ఇండికేటర్ ఆన్ అయిన తర్వాత 2 సెకండ్స్కి మనకి ఎట్టి నుంచి సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. సో అలా సౌండ్ వస్తే హీట్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో మీకు లూక్ వామ్ వాటర్, లైట్గా వామ్ వాటర్ కావాలి అనుకుంటే 15 to 20 సెకండ్స్ కూడా ఎక్కువే అండి, చాలా ఎక్కువ. సో మీకు బాగా తెరిపోయేంత వాటర్ కావాలి అంటే కూడా సమ్ 40-50 మినిట్స్ అంతే. మీరు కెటిల్ నిండా వాటర్ నింపి అప్పుడు బాగా కంప్లీట్ రోలింగ్ బాయిలింగ్ చేయాలనుకుంటే 1 మినిట్ to 2 మినిట్స్ అండి, అంతే. సో లెస్ దాన్ 1 మినిట్. సో మనకి ఎలక్ట్రిసిటీ ఏ ప్రాబ్లం ఉండదు, 1 మినిట్లోనే కాగిపోతాయి కాబట్టి. సో ఇలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి చిన్న చిన్న కప్స్ అండి. ఇవి చాలా కప్స్, ప్రైస్ చూడండి. దీని మీద 166 ఉంది. నాకు ఇది 100 రూపీస్కే వచ్చింది, ఒక లోకల్ షాప్లో, ఒక లోకల్ సూపర్ మార్కెట్లో తీసుకున్నాను నేను. ఇవి చాలా వచ్చాయండి, ఒకటి కాదు రెండు కాదు, 12 పీసెస్ అనుకుంటా. సో 12 పీసెస్ వచ్చాయి, నాకు చాలా యూస్ఫుల్గా అనిపించింది. ఇవి ఏంటంటే పింగాణి కాదు, అలాగని గ్లాస్ కాదు, అలాగని ప్లాస్టిక్ కూడా కాదు. ప్లాస్టిక్కే కానీ బ్రేక్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉన్నాయి, కింద పడినా పగలని ప్లాస్టిక్. సో మనకి గెస్ట్లు వచ్చినప్పుడు చిన్న చిన్న స్వీట్స్, గులాబ్ జామ్స్ అలాంటివి సర్వ్ చేయడానికి, ఇంకా నాకు కుకింగ్ వీడియోస్ కోసం హెల్ప్ అవుతాయని తీసుకున్నాను. సో 100 రూపీస్కే ఇన్ని బౌల్స్ వచ్చాయన్నమాట. ఇవి కూడా నాకు చాలా యూస్ఫుల్గా అనిపించాయి. సో యా, ఇది వచ్చేసి 100 రూపీస్. సో నెక్స్ట్ తీసుకున్న ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది మల్టీపర్పస్ బౌల్. ఇది మిక్సింగ్ బౌల్గా యూస్ చేసుకోవచ్చు, ఏదైనా సర్వింగ్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. మనం ఇంట్లో అకేషన్స్కి ఖీర్, అలా రకరకాల స్వీట్స్, డిషెస్ ఏమైనా ప్రిపేర్ చేసుకుంటాం కదా, సో అవి సర్వ్ చేయడానికి దేనికైనా బాగుంటుంది అనమాట. ఎందుకు నచ్చింది ఇది చూడగానే, నైస్ కలర్ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 85 రూపీస్. యాక్చువల్ ట్యాగ్ 100 రూపీస్ ఉంది, బట్ 85 రూపీస్కే వచ్చింది. సో మనం బ్యాటర్ మిక్సింగ్, దోశ బ్యాటర్స్, ఇడ్లీ బ్యాటర్స్, చపాతీ పిండి కలుపుకోవడానికి ఇలాంటి వాటికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందేమో అనిపించింది. సో ఇట్లా లైట్గా డిజైన్ ఉంది అండ్ మనకి పట్టుకోవడానికి జారిపోకుండా గ్రిప్ ఇచ్చాడు సైడ్లో. అండ్ ఏదైనా పిండి కానీ, ఏదైనా జ్యూస్ కానీ ఇలా పోసుకోవడానికి మనకి ఇలా ఒక ఎడ్జ్ కూడా ఇచ్చాడు.
సో ఓకే, నచ్చింది, యూస్ఫుల్గా అనిపించింది అండ్ అట్ లో ప్రైస్ ఇంకా తీసేసుకున్నాను. ప్లాస్టిక్ కూడా స్ట్రాంగ్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఆయిల్ బ్రష్ తీసుకున్నాను. ఇది కూడా ఇంట్లో లేదు. ఇంతకుముందు మేము ఇడ్లీస్కి ప్లేట్స్కి అలా ఫింగర్తోనే అప్లై చేసేవాళ్ళం, కానీ ఎందుకో ఇది యా యూస్ఫుల్గా ఉంది అనిపించింది. సో అలా ఫింగర్స్తో యూజ్ చేయకుండా డైరెక్ట్ బ్రష్ యూస్ చేసుకోవచ్చు అనిపించింది. సో జస్ట్ 35 to 40 rupees కదా అని తీసేసుకున్నాను. సో ఇది కూడా బాగుంది, చాలా నైస్గా నాకు బాగా నచ్చింది అండ్ హెల్ప్ అవుతుంది కూడా బాగా ఇప్పుడు. సో నేను తీసుకున్న నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇది డ్రై ఫ్రూట్ బాక్స్ యాక్చువల్గా, అందుకే దీనికి ఇంత మంచి లుక్ ఇచ్చారు, ఇంత డిజైన్ అంతా మూత మీద. జనరల్గా మనం ఇలాంటి పార్టీషన్స్ ఉన్న బాక్సెస్ ఏంటంటే మనం పోపు గింజలకి అలా యూజ్ చేస్తుంటాము, కానీ ఇది స్టీల్ కాదు, కొంచెం గ్లాస్ లాగా వస్తుంది. సో కింద పడితే అవుట్ ఇంకా అంతే. బట్ ఎందుకో నచ్చింది, నేను సర్చ్ చేస్తుంటే ఆన్లైన్లో నాకు చూడగానే ఎందుకో బాగా నచ్చింది. పగిలిపోతుందని తెలుసు కింద పడితే, కానీ ఎందుకో నచ్చింది తీసుకోవాలనిపించింది. కానీ నేను ఇందులో డ్రై ఫ్రూట్స్ పెట్టలేదు, బిర్యానీ ఐటమ్స్ పెట్టాను. సో బిర్యానీ ఐటమ్స్ అయితే మనం రెగ్యులర్గా ఓపెన్ చేయం కదా, అకేషనల్గా ఓపెన్ చేస్తాం కాబట్టి సో మనకి కొంచెం జాగ్రత్తగా ప్రొడక్ట్ ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. సో అందుకని నేను ఇవి పెట్టాను. సో బాగుంది ఇది, నాకు షెల్ఫ్లో పెట్టుకోవడానికి చాలా లుక్ వచ్చింది అనిపించింది. సో తీసేసుకున్నా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి జ్యూస్ జార్. సో మా ఇంట్లో ఉన్నది ఓల్డ్ మిక్సీ అండి, దాంతో జ్యూసర్ రాలేదు. ఇప్పుడు తీసుకుంటున్న మిక్సీస్ అన్నిటికీ జ్యూస్ జార్స్ కూడా వస్తున్నాయి. సో ఇంట్లో అయితే జ్యూసర్ జార్ ఉంది ఓల్డ్ది, బట్ ఇట్ ఇస్ పాడైపోయింది. సో న్యూ జార్ తీసుకున్నాను. ఇది చెందుకు చూడగానే నచ్చింది, చాలా బాగుంది చూడడానికి క్వాలిటీ అంతా. దీనిపైన ప్రైస్ 560 rupees ఉంది, కానీ మనకి తగ్గించి ఇచ్చారు. ఇది ఒక లోకల్ షాప్లోనే తీసుకున్నాను. చూడండి చాలా మంచి కలర్, చూడడానికి కూడా చాలా బాగుంది, స్కై బ్లూ కలర్ అండ్ మనకి జ్యూస్ జార్ సైడ్స్ కూడా మొత్తం ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చింది. చూస్తుంటే గ్లాస్ లాగానే ఉంది, కానీ గ్లాస్ ఏం కాదు, ప్లాస్టికే, కానీ చాలా స్టిఫ్ ప్లాస్టిక్ అన్నమాట. బాగుంది, నైస్ బ్లేడ్స్ ఇచ్చాడు లోపల. సో యా, ఇది ప్రైస్ కూడా మనకి 300 rupees వచ్చిందండి. సో దీని మీద 560 ఉంది, బట్ యాక్చువల్ ప్రైస్ మనకి 300 ఇచ్చారు. సో ఇది చాలా బాగుంది, నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను దీంట్లో అన్నీ చేసేస్తాను, జ్యూసెసే కాదు బటర్ మిల్క్ కూడా ఇందులోనే ప్రిపేర్ చేస్తాను. సో యా, 300 rupees జ్యూస్ జార్. మన నెక్స్ట్ ఐటమ్ మిక్సింగ్ బౌల్స్, ఇవి కూడా. సో ఇందాక ఒక మిక్సింగ్ బౌల్ చూపించాను, ఇవి కూడా మరి 2 different సైజెస్ అన్నమాట. సో మనకి చపాతీ పిండి కలపడాలంటే చిన్న సైజ్ బౌల్ అయితే సరిపోదు, అంతా చుట్టూ పడిపోతుందేమో అనిపిస్తుంది. సో దానికోసం ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, మరొక చిన్న బౌల్. సో మనం అన్ని కైండ్స్ ఆఫ్ అన్ని అమౌంట్స్ ఆఫ్ ఫుడ్స్ కూడా ప్రిపేర్ చేస్తాం కదా, సో చిన్నదొకటి పెద్దదొకటి తీసుకున్నాను. ఈ చిన్నదానికంటే నాకు పెద్దదైతే బాగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. యాక్చువల్గా గ్లాస్ బౌల్స్ కూడా ఉంటాయి, కానీ వాటిని కొన్న దగ్గర నుంచి చాలా అపురూపంగా చూసుకోవాలి, ఎప్పుడు పగిలిపోతుందో అని భయమేస్తుంది. సో ఇవైతే మనకి ఏంటంటే చాలా తక్కువ రూపీస్, 135 rupees. చూడండి చాలా పెద్ద సైజ్ వస్తుంది, 135 rupees వచ్చేసింది, 3 liters అనమాట ఈ పెద్ద బౌల్. సో 135 rupees వచ్చేసింది, మనకి చాలా లైఫ్ టైం కూడా వస్తుంది, ఎన్ని రోజులైనా బాగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కిచెన్ వైప్స్. ఇవి కిచెన్ వైప్స్ అండి, 3 wipes వస్తాయి ఒక ప్యాకెట్లో. మనకి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇవి. మనం క్లాత్ యూజ్ చేసినట్లయితే కిచెన్లో కౌంటర్ టాప్ క్లీనింగ్కి మనకు అన్నీ పడుతుంటాయి కదా, కౌంటర్ టాప్ మీద మరకలు, వాటర్ అన్నీ. సో ఏంటంటే క్లాత్ ఒక్కరోజు వాడగానే జిడ్డు జిడ్డుగా అయిపోతుంది చాలా, దాన్ని మళ్ళీ ఉతకాలి, ఆరేయాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. సో అలా కాకుండా ఇదైతే చాలా యూస్ఫుల్గా ఉంది నాకైతే రీసెంట్ టైమ్స్లో. సో ఇది స్పాంజ్ లాగా ఉంటుందండి, 10 times వాటర్ అబ్జార్బ్ చేసుకుంటుంది ఇది. సో మనం ఒక్కసారి తడిపేసి అలా పిండేసి తుడిచేసుకొని మళ్ళీ ఆరేసుకుంటే చాలా క్విక్గా డ్రై అయిపోతుంది కూడా. సో అలా నాకు ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి విస్కర్ అండి. విస్కర్ లేదు ఇంట్లో డెఫినెట్గా, మాన్యువల్ బీటర్ ఉంది అందుకని విస్కర్ తీసుకున్నాను. జస్ట్ 20 rupees అండి, డిమార్ట్లో తీసుకున్నాను. నెక్స్ట్ నైఫ్స్, ఇవి కూడా ఇంట్లో నైఫ్స్ పాడైపోయినాయి, షార్ప్నెస్ లేవు, సో ఇవి తీసేసుకున్నాను.
నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఫ్రూట్ బాస్కెట్ అండి. ఇది డిమార్ట్లో తీసుకున్నాను. సో ఈ ఫ్రూట్ బాస్కెట్ బాగుంది, నాకు నచ్చింది. ఇదేంటంటే కింద పడితే పగిలిపోవడం అలా ఏమి ఉండదు. సో ఇది వైరింగ్ లాగా ఉందండి, అంతా మనకి వైర్స్ వస్తాయి కదా వైర్స్తో, అలా వైరింగ్ చాలా స్టిఫ్గా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. కింద సపోర్ట్ కూడా బాగుంది, మనం వెయిట్ పెట్టినా ఇట్ క్యాన్ బేర్ అన్నమాట. సో ఇదేం పగిలిపోయేది కాదు. చూడండి, ప్రెస్ చేసి చూపిస్తాను. సో ఇలా మరీ డెలికేట్గా లేదు, అలాగని టూ స్ట్రాంగ్గా ఏమీ లేదు, బాగుంది, యూస్ఫుల్గా అనిపించింది. అండ్ ఇన్ జస్ట్ 100 రూపీస్ అండి. సో తీసేసుకున్నా. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అల్యూమినియం ప్యాన్ అండి. ఇది 7 లీటర్ ప్యాన్, చాలా పెద్దది. ఇది ఏంటంటే మనం చికెన్ కర్రీస్, చేపల పులుసు ఇలాంటివి హ్యూజ్ క్వాంటిటీస్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనిపించింది. సో అడుగు చాలా మందంగా ఉంది, చాలా హెవీగా ఉందండి, ఇది చాలా బరువుగా ఉంటుంది. సో మనం 2 కేజీస్ చికెన్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇందులో, చాలా ఫ్రీగా ఉంటుంది మూవ్ చేసుకోవడానికి. ఈ స్టిక్కర్స్ నేనే పీకడానికి ట్రై చేశాను కానీ రాలేదు. సో చూడాలి ఎలా తీయాలో. అండ్ దీని సైజ్ చూపించడం కోసం మీకు నేను దీంట్లో ఈ గరిట పెడుతున్నాను. చూడండి, మనం ఇది దేవేస్తాం కదా, సో అది పెడితే మీకు సైజ్ అర్థమవుతుంది ఎంత పెద్ద ప్యాన్ వచ్చింది అనేది. సో అందుకని పెట్టాను. సో యా, ఇవి నేను రీసెంట్గా తీసుకున్న కిచెన్ ఐటమ్స్ విత్ ప్రైజెస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.